అందరు నమస్కారం, నా పేరు నరేష్. వెల్కమ్ బ్యాక్ మన యూట్యూబ్ ఛానల్. పోతే వైజాగ్ శ్వేత బీచ్ లో చనిపోయిన ఆ శ్వేత గురించి గంట గంటకి ఒక కొత్త కోణం వెలుగులోకి వస్తుంది, ప్రతి గంటకు ఒకసారి. ఎందుకంటే అసలుకి శ్వేత చనిపోవడానికి కారణం వాళ్ళ అత్తమామలు, వాళ్ళ అత్తమామలు టార్చర్ చేశారు ఆ అమ్మాయిని, ఆ పని చేయి ఈ పని చేయి అని చెప్పి ఏదేదో చెప్తున్నారు, టార్చర్ చేశారు, అందుకే మా బిడ్డ చనిపోయిందని చెప్పి శ్వేత వాళ్ళ అమ్మగారు చెప్తూ ఉన్నారు. వాళ్ళ వర్షనం అది. ఇక్కడ శ్వేత వాళ్ళ మామయ్య వాళ్ళు కానీ, మణికంఠ వాళ్ళ భర్త గాని, వాళ్ళ అత్త మామలు గా చెప్పే వర్షనం వాళ్ళు వేరు, వాళ్ళ బంధువులు చెప్పే వర్షన కూడా వేరు. మేము ఏ పని చేయి చెప్పేది లేదు, మేము ఏది కూడా చేసేది లేదు, మేము ఏం కూడా అనేది లేదు శ్వేత అని. ఎందుకంటే మా ఇంట్లో పని మనసు ఉంది, అన్ని పనులు కూడా ఆమె చేసుకుంటుంది, ఈ అమ్మాయి ఎలాంటి పని చేయదు, ఈ అమ్మాయి అసలుకి ఎవరితో మాట్లాడదు, పెళ్లిన 2 నెలలకే ఈ అమ్మాయి అంటే ఎవరితో కలవదో, చదువుకున్నాన్ని ఒక గర్వము లేకుంటే ఇంకొకటి తెలియదు కానీ ఎవరితో కలవదు అని చెప్పి వాళ్ళ వర్షం వాళ్ళు చెప్తున్నారు. అయితే నాకు ఇక్కడే ఒక పాయింట్ చెప్పింది, నిన్న మాట్లాడుకున్నాం మనం, ఒక వీడియోలో మాట్లాడుకున్నాం. అయితే ఆ వీడియోలో నేను చెప్పా ఇది హత్య అయ్యే అవకాశాలు చాలా చాలా ఉన్నాయండి ఇది. ఎందుకంటే సముద్ర తీరానికి ఎక్కడో దూరంగా పడిపోన్న వ్యక్తి ఈ వ్యక్తి ఎవరో శ్వేత. సముద్ర దగ్గర ఉండాలా, చనిపోతే సముద్రంలో చనిపోతే దగ్గర ఉండాలా, లేదా సముద్రంలో చనిపోతే ఆ కొన్ని రోజుల తర్వాత బయటకు వస్తుంది, కానీ గంటల్లోనే బయటకు వచ్చే అవకాశాలు లేవు. ఒకళ్ళు వచ్చినా కూడా దగ్గర ఉండే అవకాశాలు లేవు. దాదాపు 100 మీటర్లు 50 మీటర్ల దూరంలోనే అమ్మాయి ఉంది శ్వేత. అయితే ఇక్కడే నాకు కొన్ని డౌట్లు వస్తున్నాయి, ఒక చదువుకున్న వ్యక్తి, ఒక బీటెక్ చేసిన ఇంజనీరింగ్ చేసిన ఒక అమ్మాయి, మంచి జ్ఞానం తెలివి తేటలు ఉన్న అమ్మాయి, సమాజం పట్ల అవగాహన ఉన్న ఒక అమ్మాయి ఇలా సూసైడ్ చేసుకుంది అంటే నాకు నమ్మబుద్ధి కాల. నాకే కాదు ఎవరు కూడా నమ్మబుద్ధి కాల. వాస్తవంగా మీరు కూడా ఆలోచించండి, ఒకసారి మైండ్ పెట్టి ఆలోచించండి, మనసు పెట్టి ఆలోచించండి. ఇంత చదువుకున్న వ్యక్తి, తనకు తెలుసు జాబ్ వస్తుంది, హైదరాబాద్కి వెళ్ళారు, మేము కూడా షిఫ్ట్ అవుతాము, ఎప్పుడు ఎన్ని రోజులు ఇక్కడ ఉండేది లేదు, అమ్మాయికి కూడా అన్ని తెలుసు, కానీ అమ్మాయి సూసైడ్ చేసుకోవడానికి కారణం ఏంది? ఎందుకంటే ఇది హత్యని రుజువు కాబట్టి ఇది సూసైడ్ లాగానే మనం మాట్లాడుకుందాం. ఇంత తెలివైన అమ్మాయి చనిపోవడం అనేది చాలా నమ్మలేని నిజం. దీని వెనకాల చాలా పెద్ద కారణమే ఉండాలి, చాలా పెద్ద కారణమే ఉంటుంది కూడా నాకు తెలిసి. ఆ కారణం ఏందో బయటికి రావాలి. పోస్ట్ మార్టం రిపోర్ట్ ఎప్పుడైతే బయటకు వస్తుందో అప్పుడే వెలుగులోకి వస్తాయి అసలు వాస్తవాలు నిజాలు ఏంటి అని, అన్ని బయటకు వస్తాయి. అంతవరకు మనం వెయిట్ చేయాలి. మరి అది ఎప్పుడు వస్తుందో తెలియదు, కానీ మేబీ రేపు ఇస్తే ఇవ్వచ్చు పోస్ట్ మార్టం రిపోర్ట్. ఆ రిపోర్ట్ కోసమే వెయిట్ చేయాలి. అయితే శ్వేత వాళ్ళ అమ్మగారికి చెప్పిన కొన్ని అలిగేషన్ ఏంటంటే, హస్బెండ్ ఎవరు లేనప్పుడు నా ఒంటి మీద చేతులేస్తుంటాడు, నాతో మిస్బిహేవ్ చేస్తుంటారు, అసభ్యకరంగా మాట్లాడతారు, అసభ్యకరంగా నా మీద చేతులేస్తాడని చెప్పి వాళ్ళ అమ్మగారికి పలుసార్లు శ్వేత నా అమ్మాయి చెప్పడం జరిగిందంట. అయితే జరిగింది చెప్పిన తర్వాత వాళ్ళ శ్వేత వాళ్ళ అమ్మగారు అలాగే వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళని మాట్లాడటం జరిగింది. మీ అల్లుడు ఇలా చేస్తున్నాడు అని చెప్పి ఇది కొంచెం చెప్పండి, ఇలా చేయకూడదు, తప్పు కదా, వరుసకు అన్న అవుతారు కదా అని చెప్పి వాళ్ళ అమ్మగారు వాళ్ళని మాట్లాడడం జరిగింది. వాళ్ళ శ్వేత వాళ్ళ అత్త వచ్చి మా అల్లుడు అలాంటి కాదు, మా అల్లుడి మీద నిందలేస్తారని చెప్పి ఆ రోజు పెద్ద గొడవ జరిగిందంట. ఆ రోజే మణికంఠ వాళ్ళ హస్బెండ్ శ్వేత వాళ్ళ హస్బెండ్ మణికంఠ శ్వేతని మీద చేయి చేసుకోవటం జరిగింది. అది కూడా వాళ్ళ అమ్మగారు చెప్పడం జరిగింది, చేయి చేసుకున్నాడు. తర్వాత అది కొద్ది సర్ది మణిగిన తర్వాత హైదరాబాద్కి జాబ్ వచ్చేసిందని చెప్పి ఒక కంపెనీలో రమ్మనని చెప్పి ఇక్కడ చెప్పకుండా శ్వేత దగ్గర చెప్పకుండా వెళ్ళడం జరిగిందంట. ఎవరు మణికంఠ శ్వేత దగ్గర చెప్పలేదంట, చెప్పకుండా వెళ్ళిపోయాడు. అక్కడికి వెళ్ళేసి ఫోన్ లో మాట్లాడుతున్నారు అంతేకాని, ఇక్కడ నేను వెళ్తున్నాను, తర్వాత నేను తీసుకెళ్తాను, ఇలాంటి ఎలా ఈ డిస్కషన్ ఏ లేదు. కానీ నిన్న మణికంఠ చెప్తున్న డిస్కషన్ ఏంది, నేను ఆల్రెడీ చెప్పాను కొన్ని రోజుల తర్వాత తీసుకువెళ్తాను అని చెప్పేసి అన్ని మంచి మాటలు చెప్పేసి వెళ్ళాను అని చెప్పి మణికంఠ చెప్తున్నాడు. కానీ వాళ్ళ అమ్మగారు వచ్చి అల్లుడికి మా బిడ్డకి ఏ మాట చెప్పలేదు, చెప్పబెట్టకుండా హైదరాబాద్కి వెళ్ళిపోయాడు అని చెప్పి వాళ్ళ అమ్మగారు చెప్తున్నారు. అయితే ఇక్కడ వాస్తవాలు బయటికి రావాలి. నిజంగా వాస్తవాలు బయటికి రావాలంటే ఒక వ్యక్తి బయటికి రావాలి కంపల్సరీగా. ఆ వ్యక్తే మణికంఠ బావ,
అలాగే శ్వేత శ్వేత వాళ్ళ ఎవరు శ్వేత వాళ్ళతో ఆడబిడ్డ ఆడబిడ్డ వాళ్ళ భర్త బయటికి రావాలి. ఎందుకంటే భర్త మీద వీళ్ళు అలిగేషన్ వేశారు ఎవరో శ్వేత వాళ్ళ అమ్మ వాళ్ళు. ఆ ఊరు సర్పంచ్ కూడా మీకు వినిపిస్తాను మీకు నమ్మకం కాబట్టి వాళ్ళ అమ్మగారు శ్వేత చెప్పిన మాటలే అప్పుడే ఇలా చేస్తున్నాడు అని చెప్పి ఆ ఊరి సర్పంచ్ దగ్గర ఆ వాళ్ళు చెప్పడం జరిగింది. కంప్లైంట్ జరిగింది ఆ మాటలు ఒకసారి మీకు వినిపిస్తాను ఆయన ఏం మాట్లాడో ఒకసారి వినిపిస్తాను. ఇంకా ఇంకొక చెప్పుకోవడానికి సిగ్గుపడే విషయం ఏంటంటే వాళ్ళ ఆడపడుచుకు సంబంధించినటువంటి భర్త ఎవరో ఒక అతను ఉండేవాడు. ఈ ఎవరి ఇంట్లో లేనప్పుడు ఆ పిల్ల మీద కూడా ఏదో చెడుగా ప్రవర్తన చేసినట్లుగా ఎవరు ఇంట్లో లేని సమయంలో చెడుగా ప్రవర్తించాడు ప్రవర్తిస్తున్నాడు. ఆ రోజు కూడా శ్వేత బయటకు వెళ్లేటప్పుడు కూడా ఇంట్లో ఎవరు లేరు, వాళ్ళ అత్తగారు లేరు, వాళ్ళ మామగారు లేరు. మేబీ ఫోన్ లో ఏమైనా టార్చర్ చేశాడా లేదా ఇంటికి ఏమైనా వెళ్ళాడా వాళ్ళు పక్కనే ఉంటారంట అంటున్నారు. అది వాస్తవం. నేనైతే నేను అతని మీద నేను అలిగేషన్ వేయలేదు. వాస్తవం నీ మీద అతని మీద అలిగేషన్ పడింది, తన మీద తప్పు చేశాడని చెప్తున్నారు. సో ఆ వ్యక్తి బయటికి రావాలి. ముఖ్యం ఆ వ్యక్తి బయటకు వచ్చి ఇది తప్పో ఒప్పో చెప్పాలి. దానికుంటే సరిపోదు కదా, ముందు ఆ వ్యక్తిని బయటికి లాగాలి. ఆ రోజు కూడా మేబీ ఏమైనా జరిగితే జరిగి ఉండొచ్చు, లేకుంటే ఫాలో అవ్వండొచ్చు, చెప్పలేము. ఏ విషయంలో చెప్పలేము. మరి ఆడపడుచుకు సంబంధించిన భర్త అంటే అమ్మాయికి అన్నదమ్ముడు, మరి అలా చేయటం కూడా ఈ సభ్య సమాజంలో ఇది చాలా బాధాకరమైన విషయం. అది ఆయన చెప్పిన మాటలు అయ్యి. ఆ ఊరి సర్పంచ్ గారు ఆయన చెప్పిన మాటలు ఒకసారి ఆలోచించండి, మనసు పెట్టి ఆలోచించండి. ఒకవేళ ఆ రోజు వాళ్ళ ఇంట్లో కూడా ఎవరు లేరు, శ్వేత బయటికి వెళ్తుంది, ఏదో మైండ్ సెట్ లో బయటికి వెళ్తుంది, భర్త మీద కోపంతో అత్త మీద కోపంతో ఏదో ఏదో సాధించాలి, ఎలా ఉండాలో ఆశపడ్డాను, అలా కుదరలేదు అనుకుందాం. అమ్మాయి సూసైడ్ లెటర్ రాసి సరే వెళ్ళిపోయింది, దారిలో మనసు మారచ్చు కదా, చెప్పలేము. ఎవరు ఎవరేం చెప్తారో దారిలో మనసు మారవచ్చు, చెప్పలేము. ఈ శ్వేత అనే అమ్మాయి ఫాలో ఉండొచ్చు ఏమో, అది కూడా చెప్పలేదు. నేను అయ్యాడని నేను చెప్పడంలా, నేను అలిగేషన్ జస్ట్ చెప్తున్నా. ఫాలో అయ్యాడేమో, బీచ్ దగ్గరకు వెళ్ళాడేమో, అక్కడ వాగ్వాదం ఏమైనా జరిగిందేమో, అక్కడ ఏమన్నా చెప్పలేము కదా. ఎవరు ఏమైనా జరగాలి తెలియాలి కదా, అక్కడ ఏమైనా చేసి ఉండొచ్చు, ఏమైనా మాట్లాడితే మాట్లాడవచ్చు. ఇవన్నీ బయటికి రావాల్సి ఉంటుంది, పోస్ట్ మార్టం రిపోర్ట్ బయటికి రావాల్సి ఉంటుంది. అన్నిటికి మించి శ్వేత ఫోన్ డేటా మాత్రం ఖచ్చితంగా బయటికి రావాలి. డేటా శ్వేత డేటా కానీ బయటకు వస్తే, కాల్ డేటా బయటకు వస్తే అసలు వాస్తవాలు అసలు పూర్తిగా అసలు తొలగిపోతాయి. అసలు వాస్తవాలు ఏంది, అసలు ఏం జరిగింది, అన్ని కూడా ఫోన్ డేటాలో ఉంటుంది. వాళ్ళు అన్నగారు అంటే వాళ్ళ ఆడబిడ్డ భర్త ఏమన్నా ఫోన్లు చేశాడా, ఫోన్లో టార్చర్లు పెట్టాడా, మెసేజ్లు పెట్టాడా, ఎందుకంటే ఆయన ఇలా చేస్తున్నాడే మణికంట కూడా చెప్పడం జరిగింది శ్వేత, కానీ పట్టించుకోలేదంట. ఇవన్నీ బయటికి రావాలంటే ఖచ్చితంగా శ్వేత ఒక కాల్ డేటా వచ్చి బయటికి రావాల్సిందే. ఈ బయటకు వస్తే గానీ మనం ఏ విషయం చెప్పలేము. నేను అతని మీద అలిగేషన్ చేయడం లేదు, నేను అతను చేశాడని నేను చెప్పడం లేదు. మేబీ అయి ఉండొచ్చు, చెప్పలేము. మీరు తప్పు చేయనప్పుడు మీరు బయటికి రావాలి, మీరు బయటకు వచ్చి మాట్లాడండి. నేను తప్పు చేయలేదు, నా మీద ఎందుకు ఇలా అలిగేషన్ వేస్తున్నారు, రిపోర్ట్ వస్తుంది, పోర్ట్ మార్టం రిపోర్ట్ వస్తుంది, లేకుంటే కాల్ డేటా చూడండి, అన్ని చూడండి అని చెప్పి మాట్లాడితే, ఆ వ్యక్తి మాట్లాడితే బాగుంటుంది. ఇలా సైలెంట్గా ఉంటే కుదరదు కదా. ఏదేమైనా కానీ లాస్ట్ రావాలి, పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తే గానీ మనం ఏ విషయం కూడా బయటికి చెప్పలేము. ఏ విషయం కూడా ఈ కేసు ఒక కొలుక్కి అయితే రాదు. జై హింద్.